అవినీతి కార్యదర్శిని వెంటనే అవినీతి కార్యదర్శిని వెంటనే అవినీతి పరి సర్పంచిని వెంటనే అవినీతి కార్యదర్శిని వెంటనే అవినీతి సర్పంచిని వెంటనే అవినీతి కార్యదర్శిని వెంటనే అవినీతి కార్యదర్శిని వెంటనే మాకొద్దు వద్దు వద్దు మాకొద్దు జగిత్యాల మండలం తాటిపల్లి గ్రామంలో జియో టవర్ నిర్మాణం గురించి ఒక ఇంతవరకు ఒక 5 ప్లేసులల్లా సెలెక్ట్ చేసి ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ఉందో నివాసాలకు మధ్యలో సెల్ టవర్ నిర్మాణం అనేది చేపడుతున్నారు. ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నప్పటికీ గ్రామసభ పెట్టి సర్పంచ్ సమక్షంలో తీర్మానించినప్పటికీ గ్రామసభ తీర్మానాన్ని కాదని చెప్పేసి సర్పంచ్ కార్యదర్శి వీళ్ళంతా జియో సెల్ టవర్ వాళ్ళతో కుమ్మక్క అయిపోయి సెల్ టవర్ నిర్మాణం అనేది చేపడుతున్నారు నివాసాలకు మధ్యలో. మేమంతా కోరుకునేది ఏంటంటే అనారోగ్యానికి గురి చేసే ఈ సెల్ టవర్ మాకొద్దు, సెల్ టవర్ నిర్మాణం అనేది నివాసాలకు దూరంగా పెట్టాలి అని చెప్పేసి డిపిఓకు ఈరోజు ఆర్జీ ఇవ్వడానికి వచ్చాము. కానీ డిపిఓ 3 గంటల వరకు టైం ఇచ్చిండు, ఇప్పటి వరకు డిపిఓ రాలేదు. మేమంతా ధర్నా కూర్చోవడం వల్ల ఇమ్మీడియట్గా ఆయన డిపిఓ దిగొచ్చి ఇప్పుడు ఆఫీస్కు పిలుస్తున్నాడు మమ్మల్ని. జియో సెల్ టవర్ నిర్మాణాలకు దూరంగా నిర్మించే వరకు మేము ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామంలో కూడా జియో సెల్ టవర్ వాళ్ళు నిర్మాణం చేసిన దాన్ని వెళ్ళి గ్రామ ప్రజలు అభ్యంతరం తెలిపిండ్రు. మన 2019 తెలిపినప్పుడు ఎంబడే మేము నిలుపుదల చేయమని చెప్పి చెప్పడం జరిగింది జియో సెల్ టవర్ వాళ్ళని. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పని కూడా జరగడం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళు ఒకసారి పరిశీలన చేయండి అని చెప్పేసి వాళ్ళు జియో సెల్ టవర్ కోరిన దాని మీదకి వెళ్ళి ఈరోజు ఒకసారి ఇయరింగ్ పెడదామని నిర్ణయించి ఇయరింగ్ పిలవడం జరిగింది. దాని మీదకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి అర్జీ మీదకి వెళ్ళి వాళ్ళ ప్రజల యొక్క వ్యతిరేకత చూసిన తర్వాత ఆ రూల్స్ చూసి మళ్ళీ దాన్ని ఏం చేయాలి, వాళ్ళు ప్రజలు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. దాన్ని అన్ని పరిశీలించి తదుపరి చర్యలు వారం రోజులు కూడా తెలియజేస్తున్నాను.